హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాము. ఇదిగోండి, ఇప్పుడు మనం నిన్నైతే మొబైల్ యూకేలో మొబైల్ షాపులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూసాం కదండి నిన్నటి వీడియోలో. ఇదేంటంటే అండి, యూజ్డ్ ఫోన్స్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ బై సెల్ డొనేట్ అంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, లేకపోతే మన ఫోను అమ్మేసుకోవాలనుకున్నామనుకోండి ఈ స్టోర్లో పెట్టుకుని మనపోయిన తర్వాత మనకి ఆ డబ్బులు ఇస్తారనమాట. అలా మన ఫోన్ను కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే కొంతమంది ఏంటంటే డొనేట్ చేస్తారు, కొంతమంది యూజ్ చేసుకుని ఇంకా అవసరం లేదనుకునే వాళ్ళు కూడా ఇక్కడ డొనేట్ కూడా చేస్తారు. మనలాగా అమ్ముకోవాలని అనుకోరు, ఇంకెవరికైనా ఉపయోగపడదు కదా అనేసి ఈ షాపుల్లో కూడా డొనేట్ కూడా చేస్తారు. అలాగే కొంతమంది యూజ్డ్ అండ్ లేటెస్ట్ వర్షన్ అవన్నీ ఉన్నాయనుకోండి, కొంతమంది కొనుక్కోవాలనుకున్నప్పుడు కూడా సెకండ్ హ్యాండ్లో ఇట్లా ఈ యూజ్డ్ ఫోన్స్ కొనుక్కోవచ్చు. ఇవంతా కూడా వీళ్ళకి యూజ్డ్ ఫోన్సే కదా అనేసి వారంటీ అయితే ఇవ్వకుండా ఏమి ఉండరు, మినిమం 1 ఇయర్ 2 ఇయర్స్ అలా వారంటీ కూడా ఇస్తారు. చూడండి ఈ విధంగా ఎలా ఉన్నాయి ఈ ఫోన్లు అన్నీ కూడా, అంటే ఫోన్లు అనే కాదు, ఫోన్లు, కంప్యూటర్లు, మొబైల్స్, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, అన్ని గేమ్స్ అలా అన్నీ కూడా ఉంటాయి. చూడండి ఈ రీసైక్లింగ్ బై సెల్ డొనేట్ అలా ఎలా ఉందో కింద రాసి కూడా ఇదిగో చూడండి. ఫస్ట్ గేమ్స్, ఫోన్స్, మూవీస్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ ఫర్ క్యాష్ అలా అనేసి చూడండి. ఇది మొత్తం లోన స్టోర్ అనమాట. ఇక్కడ అంతా ఈ షాపుల్లో ఏంటంటే అండి, గేములు, ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి గేములు సీడీలు అవి ఉంటాయి కదా, అవి కూడా మనం ఇక్కడ అద్దెకి అంటే రెంట్కి తీసుకుని వెళ్ళొచ్చు. రెంట్కి తీసుకుని వెళ్ళి అవి మనం గేమ్స్ అవన్నీ ఆడుకున్న తర్వాత ఇట్లా ఉంటే 1 పౌండ్ 2 పౌండ్లు అలా ఉంటాయి. అలా తీసుకుని వెళ్ళి మనం ఇంటి దగ్గర ఆడుకుని మళ్ళీ వచ్చి వెనక అంటే మినిమం మనం అప్పుడు సీడీ తీసుకెళ్ళినప్పుడు కొంచెం అమౌంట్ పెట్టుకుంటారు, అక్కడ పెట్టుకుని మనకి ఇస్తారనమాట సీడీ. అది తీసుకెళ్ళి మనం ఆడుకుని 2 రోజులు 3 రోజులు అలాగా, అంటే ఇదివరకు మనకి ఎలా అంటే ఇదివరకు రోజుల్లో ఇప్పుడు వీసీఆర్లు కానీ సీడీలు కానీ అలా అద్దెకి తీసుకుని వెళ్ళి మనం యూస్ చేసుకుని మళ్ళీ తర్వాత రెంట్ అలాగా ఉంటాయి. అట్లాగే ఇక్కడ కూడా గేమ్ సీడీలు అవన్నీ కూడా, మూవీస్ అవన్నీ కూడా రెంట్కి తీసుకోవచ్చు అనమాట. అప్పుడు మనం ఎంత కొంత అమౌంట్ పెట్టిందంతా మనం ఆ సీడీ వెనక్కి ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ మనకి బ్యాక్ ఇచ్చేస్తారనమాట. అట్లా ఉంటాయి ఇవి ఇవన్నీ కూడా. అంటే ఒక్కొక్క షాపులో అయితేనేమో ఇంకొక షాప్ అలా ఉందండి, అది కూడా చూద్దాం ముందు. ఆ షాపులో అట్లా అయితే ఏంటంటే గేమ్స్ ఆడుకోవచ్చు పిల్లలు వచ్చి, పర్ అవర్ 7 పౌండ్స్ అలా అట్లా, కంప్యూటర్స్ అవన్నీ ఉంటాయి అలా గేమ్స్ అలా ఆడుకోవచ్చు. చూడండి ఏ విధంగా ఉంటే ఇక్కడ అంతా కూడా అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించి కెమెరాలు ఉంటాయి ఇది అండి ఇవన్నీ. అయి close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. ఐప్యాడ్లు చూడండి ఇవన్నీ కూడా, అంటే కొత్త ఐప్యాడ్ ఏమైనా రిలీజ్ అయినాయి అనుకుంటే పాత వర్షన్ అవసరం లేదనుకుంటే ఇక్కడ తెచ్చి మనం ఇలా సేల్కి షాప్లో పెట్టుకోవచ్చు. మనకు మనం ఇట్లా ఒక 100 పౌండ్స్ అలా పెట్టుకుని అట్లా పెట్టుకుంటే ఆ 100 పౌండ్స్ రాగానే అతను షాప్ అతను మనకి మన అడ్రస్ అవన్నీ లోడ్ చేసుకుంటాడు కదా, అవంతా మనకి ఆ మనీ మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు అనమాట. లేకపోతే అతనికి మనం అమ్మేసేయాలనుకుంటే అమ్మేస్తే ఇంత రేట్ అని, నువ్వు ఒక షాప్లో పెట్టుకుంటే ఒక రేటు, లేకపోతే నాకు అమ్మేస్తే ఒక రేటు అలా అని చెప్తారనమాట వాళ్ళు. Hold me close till I get up, time is barely on our side. ఐఫోన్లు కూడా చూడండి మొత్తం, ఇది 105 అంటే ఇవి లాక్డ్ ఫోన్లు అండి. ఇవి కొన్ని చూడండి మొత్తం దానిపైన హెడ్ ఫోన్స్ ఇట్లా ఏ విధంగా అంతా కూడా, అదిగోండి పక్కన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం గేమ్ సీడీలు అవన్నీ తీసుకోవాలనుకో, రెంట్ తీసుకోవాలని తీసుకోవడం, ఇవి షాప్ కొనుక్కోవాలని కొనుక్కోవడం, లేకపోతే మన మొబైల్ మనం యూజ్ చేసేసి కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకున్న పాతది అమ్మేసుకోవాలనుకుంటే ఇక్కడ అమ్మేసేసి కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. లేకపోతే ఇక్కడ మనం ఈ షాప్లో పెట్టేసేసుకుని అది మన సేల్ అయిపోయిన తర్వాత మన ఫోను
వాళ్ళు డబ్బులు ఇస్తారనమాట మనకి. ఆ విధంగా చూడండి, ఇవన్నీ పక్కన అంతా ఇప్పుడు చూసాం కదా, అవన్నీ సీడీలు, సీడీలు మూవీస్, మూవీస్ అవి కూడా రెంట్కి తీసుకుని వెళ్తారనమాట. ఇవి చూడండి, మూవీలు వేసుకోవడానికి కూడా రెంట్కి అలా తీసుకుని వెళ్తారు. ఇదంతా కూడా ఈ షాపు ఈ విధంగా ఎలా ఉందో మొత్తం కూడా ఒకసారి చూపిస్తే రౌండ్ అంతా చూడండి ఏ విధంగా ఉందో. ఇవంతా పిల్లలు ఆడుకునే గేమ్స్ అనమాట, గేమ్స్కి సంబంధించినవి అంతా కూడా చూడండి. ఎలా చూస్తాను, ఎప్పుడు ఈ షాపులు గేమ్ సిడీలు అవి తీసుకోవడానికి ఎప్పుడు ఖాళీగా ఉండదండి, ఎప్పుడు రష్గానే ఉంటుంది. ఇట్లా ఇక్కడ రెండు షాపులు ఉన్నాయన్నమాట, ఆ రెండు షాపులు నేను వీడియో షూట్ చేసేది ఎలా ఉంటాయి ఏంటి అనేది. కానీ రిపేర్ షాపులు అయితే ఎక్కువగా ఉండవండి. ఇది కూడా ఇంకొక షాపు, గేమ్ షాప్. ఇక్కడ కూడా మొబైల్స్ అట్లా అన్నీ కూడా ఉంటాయి చూడండి ఏ విధంగా. వాళ్ళు మళ్ళీ డిస్ప్లే కూడా చూడండి ఎట్లా పెట్టారు. సెకండ్ యూజ్డ్ ఫోన్స్ అయినా కూడా, షాపులు అయినా కూడా ఎలా ఉన్నాయి. కానీ రిపేర్ షాపులు ఒకటి మేమైతే ఇంతవరకు చూడలేదండి ఎక్కడ కూడా రిపేర్ షాపులు. అవన్నీ కూడా ఓన్లీ ఇలా మొబైల్ షాపులు ఉంటాయి, లేకపోతే యూజ్డ్ ఫోన్ షాపులు ఉంటాయి. అలాగా చూడండి, ఇదిగోండి ఇక్కడ గేమ్ ఆడుకోవచ్చు, గేమ్ ఆడుకుని ప్లే చేసుకుని మంత్లీ కూడా పే చేసుకోవచ్చు అని కూడా ఎలా ఉందో ఇక్కడ చూడండి. ఇది ఒక షాప్ అన్నమాట. ముందు మనం ఒక షాప్ చూసాం కదా, ఇది ఒక షాపు. రెండు షాపులు నేను ఎగ్జాంపుల్కి ఎలా ఉంటాయి అనేది రెండు షాపులు వీడియో షూట్ చేశాను చూడండి. అంతా కూడా పిఎస్ ఫోర్ ఇవంతా అవి యూజ్డ్ అన్నమాట. అన్నీ కూడా ఇవన్నీ యూజ్డ్, ఈ మొబైల్ కొత్తవి అనేవి ఏమి ఉండవండి, అంతా కూడా యూజ్డ్ చేసినవే. అవి కూడా కొంతమంది కొనుక్కునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాటికి కూడా మినిమం 2 ఇయర్స్ మొబైల్ని బట్టి 1 ఇయర్ 2 ఇయర్స్ అలా ఆ షాపు వాళ్ళు వారంటీ ఇస్తారు. అదంతా కూడా చూడండి, ఇది కొంటే సేవ్, ఆటల్లో కూడా యూజ్డ్ ఆటల్లో కూడా ఇట్లా సేవ్ అలా ఎలా పెట్టారో చూడండి. అంతా కూడా యాక్చువల్గా ఇంత ప్రైజ్ అయితే మనం నిన్న మొబైల్ షాపుల్లో ఎలా సమ్మర్ సేల్ అలా ఎలా చూసామో అలాగే చూడండి ఇదంతా. అదిగోండి అక్కడి నుంచి లోనకి వెళ్తుంటే అవన్నీ గేమ్లు అండి, పిల్లలు ఆడుకునేది అంతా కూడా. ఇక్కడే చెప్పాను కదా, పర్ అవర్ 7 పౌండ్స్ అనేసి అట్లా కూడా వచ్చి ఖాళీ లేకుండా సమ్మర్ కదా, బాగా ఫుల్ గేమ్లు అలా అంతా బాగా ఆడుతూ ఉన్నారు పిల్లలంతా కూడా చూడండి. అట్లా ఇంట్లోనే కాకుండా బయటకు వచ్చి కూడా ఎట్లా ఆడతారు. ఇది ఇవన్నీ కూడా అంటే కొన్ని మన కొన్ని ఆడుకునేటప్పుడు యాక్సెసరీస్ అవన్నీ పోతాయి కదా, అవన్నీ అవి చూడండి మొత్తం కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నా వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.